अज्मीरा कोटेश्वरी बाई गिरिजना बंजारा माइनर बालक पै जगह अत्याचार हत्यను ఖండిస్తూ ఎల్లారెడ్డి మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ కంతి పద్మారావు మాదిగ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। గిరిజన బంజారా మైనర్ బాలికను మానభంగం చేసిన హంతకులను నడి రోడ్డుపైన ఉరితీయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నామని అన్నారు। దక్షిణ దేశాల్లో జరిగేవంటి సంస్కృతి రేపు మడత ఈ రోజు మన భారతదేశంలో అధికమవుతుంది। అది కూడా బహుజనులు అయినవంటి దళితుల మీద మరి గిరిజనుల పైన అత్యాచారాలు చేసి ఒక అమ్మాయిలకు అతి విరాతంగా చంపేయడం జరుగుతుంది। దాని ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం స్పందన లేదు। సినిమాకు అది అదే ఒక అభిరవణ ఒక రెడ్డి కానీ ఒక దిశ ఒక నిర్భయ కేసులు అయినప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాత్రికి రాత్రి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటారు। మరి వాళ్ళు కొత్త కొత్త చట్టాలు చేస్తారు। అదే గిరిజనులు దళితులు మైనారిటీల పైన బహుజనులు అయిన వంటి మూలవాసి అయిన వంటి పేద అమ్మాయిలతో అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు సైలెంట్ చూసుకుంటాయి। ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రెండు నెలల్లో 60 నుంచి 70 కేసులు అయినాయి। అందులో 99% మొత్తం దళితులు గిరిజనులు మైనారిటీలు ఇంకా ఎస్టీ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు। అయితే ప్రభుత్వాలు ఏమి స్పందన లేదు। అదే ఒక మొయినాబాద్ అయినప్పుడే కానీ దాని తర్వాత ఆయన కేసులు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం గైడ్ చేసి తగిన చిక్కలు చేస్తే ఈరోజు ఈ పరిస్థితి అట్టుందేనా? మన ఒక బంజారా అమ్మాయికి గిరిజన అమ్మాయిలకు మంజీరా అజ్మేరి కోటేశ్వరికి న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ తరఫున మరి ఎల్ఆర్ఎడి న్యాయం ఎంఆర్పిఎస్ తరఫున ఇవాళ మేమందరం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వానికి కోరడం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్య తీర్మానం ఏంటంటే మన చింతపల్లి సూర్యాపేట జిల్లాలో చింతపల్లి సూర్యాపేట గ్రామంలో చింతపాలెం మండలం కృష్ణ నాయకు చెందిన కుమారి అజ్మేరా కోటేశ్వరి బాయి ఆమెకు 20 సంవత్సరాలు నడుస్తున్నాయి। ఆమెకు అర్హులైన నిందితులు కఠినంగా శిక్షించాలి। అదేవిధంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ యాక్ట్లో ఫస్ట్ ట్రాక్ కోర్టుకు 45 రోజుల్లోనే న్యాయం చేయాలని అనుకుంటున్నాం। ఈ ముఖ్య సమావేశంలో మన గిరిజన జాతీయ గిరిజన శక్తి నుండి లంబాడి ఐక్యవేదిక నుండి ఎంఆర్పిఎస్ నుండి ఇక్కడ పాల్గొనడం జరిగింది। అదేవిధంగా మాట్లాడుతున్న కోటేశ్వరి బాయిని మరియు చాలా నీచంగా చెప్పుకోలేని నోటికం చెప్పుకోలేని ప్రధానంగా నోటికం చెప్పుకోలేని దారుణంగా చంపడం జరిగింది। నిందితుల్ని వెంటనే శిక్ష చేయాలని కఠినమైన శిక్ష చేయాలని లంబడి ఎక్కువ నుంచి డిమాండ్ చేస్తూ హిమాచల్ సర్కార్ నుంచి డిమాండ్ చేస్తూ డిమాండ్ చేయడం జరిగింది।